హై ది సార్కే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము ఇక్కడ నుంచి కోయలకొండ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్. You feel like kryptonite, sparks fly like dynamite, reflecting in your light, beaming bright. You know I'm so much stronger when you're touching me. I've got what I can handle, but I know I need one look and I'll surrender. Go while my heart beats, from day one to forever. You'll be saving me, you'll be saving me. మేము ఇప్పుడైతే ఈ కోయలకొండ కాడికి వచ్చినాం. ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళాక చూడాలి ఎట్లా ఉంటాయి లొకేషన్స్ అండ్ ఇక్కడ నుంచి చూస్తే అయితే అది సేమ్ పంగల్ లాగానే అనిపిస్తుంది. ఇది పంగల్, కిలగనపూర్ ఇదైతే సేమ్ ఒకటే కాన్సెప్ట్ పైన ఉన్నాయి. ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర వచ్చినాం. ఇక్కడ చూడవచ్చు గర్ల్స్ ఇదైతే లోపల ఎవరికి లోపలికి ఎవరు రోకుండా కట్టింటారు. దీని నుంచి కథ దగ్గర దగ్గర ఎక్కింటారు. ఒక్కొక్కరి కిలా కిలా ఎక్కున్నాయి, కిలా కిలాకి ఎక్కున్నాయి ఒక రింగ్. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇది చూడొచ్చు సేమ్ ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళు. దాంట్లో ఏంటంటే కిలగనపూర్లు ఎట్లుందో ఇది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అట్లే ఉంది. ఇంత తేడా అయినా లేదు. దాదాపు ఇవన్నీ సేమ్ ఒకటే మోడల్లో ఉన్నాయి. ఒకటే కాలానికి చెందిన వాళ్ళు కట్టారు కాబట్టి సేమ్ కాన్సెప్ట్తో కట్టారు. మూసేసిరా కిందికి మూసేసిరంట కదా. చెప్పు చెప్పు ఇట్లా బాగా దాంట్లో లేదు. ఇక్కడ లోపల బాయింది ఇదేమన్నా వేడుకోలేవా? ఓ కొంచెం కొంచెం కనిపిస్తుంది. ఇది సెకండ్ ద్వారం. ఇది ఇక్కడ రెండు ద్వారాలు అయిపోయినాయి. ఈసారి రెండు ఉంటావా మొత్తం ఇట్లా మూతలు. ఇది థర్డ్ ఎంట్రన్స్ ద్వారం. ఇంకా మెయిన్కైతే వెళ్తున్నాం. చూడవచ్చు మెయిన్కైతే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇది చిన్న టెంపుల్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాం. వెళ్ళాక చూస్తాం ఎట్లా ఉందండి. మొత్తం లొకేషన్స్ అయితే మంచి మంచిగా ఉన్నాయి. ఇక్కడనే నరసింహస్వామి టెంపుల్ అంట ఉన్నాయి. లోపలికి వెళ్తలే ఇంటి మళ్ళీ పైకి వెళ్తాం. పైకి వెళ్ళాక చూస్తాం. ఇది నాలుగో ద్వారం. ఇదికి నాలుగు ద్వారాలు అయిపోయినాయి. దేనికి చూడాలి ఎన్ని ద్వారాలను కలిపి కొన్నాయి. ఇంకా నేను చూస్తేనే భయం అవుతుంది ఎట్లయితే తిక్క తిక్క చేస్తుంది. కలదైన తొందరగా దీని చరిత్ర తెలుసుకుంటే దీని వడ్డేరాజులు 14వ శతాబ్దంలో దీని అయితే నిర్మించారు. ఆ తర్వాత కాలక్రమేణా ఇంకా విలమరాజులు దీన్ని ఆక్రమించుకున్నారని ఉంది. ఇదైతే 14వ శతాబ్దానికి సంబంధించిన కోట. దీని తర్వాత
పాలించిన వారు కొంచెం డెవలప్ చేసిర్రు. ఇంకోటి ఏంటంటే దీనికి కోయిలకొండ కోట అనేది కోవెలకొండ అనే పేరు నుంచి వచ్చింది. పైన గుడులు ఉండడం వల్ల కోవెలకొండ అనేటోళ్ళు అదే కాలక్రమేణ కోయిలకొండగా మారిందంట. ఇవన్నీ గూగుల్ చేస్తే అందులో అవుతున్నాయి. వికీపీడియాలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోండి. సెర్చ్ చేసి అయితే సగం దూరం వచ్చింటాం అంతే, ఇంకా పెద్ద సగం వెళ్ళాలి. అంటే 1/3 ఇప్పుడు డైవర్షన్ చేంజ్. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మేము ఇట్లా స్ట్రైట్ అయితే వెళ్తున్నాం పైకి వెళ్ళి, చూస్తాం అక్కడ వెళ్ళడానికి ఎట్లా ఎట్లా ఉందని. పైకి పోతే లొకేషన్స్ ఎట్లా ఉంటావు. పోయినైతే పోదాం, ముందైతే పోయినాక తెలుస్తుంది. దిగినాక అడ్వెంచరే ఇక్కడ చూడొచ్చు మొత్తం. అవన్నీ చెట్లెత్తున్నాం, కాకపోతే ఇలా ఫంగల్ ప్లస్ కిలగనపురంత అయితే లేదు. పడ్డది ఫంగల్ కిలగనపురంత అయితే లేదు. మెట్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ వెళ్ళడానికి. ఇది ఒక ప్లస్ పాయింట్. ఓకే, బ్యాలెన్స్ ఏది సైడ్కి యూటల్ సైడ్, యూటల్ సైడ్. ఐదో ద్వారం మొత్తం పోయింది, ఇదైతే ఏం లేదు. పైకి వెళ్ళాక చూద్దాం ఇంకేనున్నో. ఇదికి 5 ద్వారాలు అయిపోయినాయి. పైకి చూడాలి ఇంకా ఎన్ని ద్వారాలు ఉన్నాయనేది తెలియదు. పైకి చూడండి ఎట్లుందో, మస్తు ఉంది కదా. లేదు పైకి వెళ్ళాలి ఇంకా, అదంతా కోట అన్న వాళ్ళకి ఇది కనిపించేటివి ఇవన్నీ. ఒక 50% ఎక్కింటాం. ఇక్కడ నుంచి లొకేషన్స్ చూడండి ఎట్లున్నో. అన్ని లొకేషన్స్ మస్తు అనిపిస్తున్నాయి. ఇవన్నీ అంటే ఇది మాత్రం మస్తు అనిపిస్తుంది. ఇంకా అన్నిటి కొద్ది ఈడైతే నచ్చింది నాకు. అది 6th ద్వారం. ఇది ఎన్ని ద్వారాలు ఉన్నాయి దీనికి? ఇంకా ఎక్కువ ఉన్నట్లున్నాయి. పంగల్లా 7 ఉండే, కిల్లగనపూర్లా 3 ఉండే. ఇది ఇప్పటికే 6 అయిపోయినాయి. ఇంకా ఉన్నట్లున్నాయి. ఇక్కడ ఈడైతే ఎక్కువనే ఉన్నట్లున్నాయి. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడైనా ఉంది కానీ మేము ఇట్లా వెళ్తాం. తర్వాత ఓకే, మళ్ళా కొంచెం ఇంకెళ్ళినాక అట్లా ఒక లుక్ వేసుకుందాం. ఇంకెళ్ళినాక ఇప్పుడు ఒక లుక్ వేసుకోవాలి. ఒకసారి కింద లొకేషన్ చూడండి ఎట్లుందో. వావ్, ఎంత మంచి లొకేషన్, మస్తు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను చూస్తే ఈరోందా అక్కడ కోనేరు ఉంది. మనం డైరెక్ట్ చూస్తే నీళ్ళు కనిపిస్తుంది కానీ కెమెరాలో కనిపిస్తుంది. ఇక్కడ బ్లాక్ కొద్దిగా కనిపిస్తుంది ఇందులో. అదే కోనేరు సైడ్ ఇదే పైకి వస్తుంది మాది. ఇక్కడే ఉంది ఒకటి. ఇక అడుగు అడుగుకో చూద్దాం పక్క కనిపిస్తుంది ఇక్కడ ఉంది అనేది. ఇక్కడ బాటపోటు అయితే అవుతున్నాం చూడాలి. ఇది ఇదో బాటనో తెలియదు, అవతల్లి బాటనో తెలియదు. దీనిపైకి అయితే సగం దూరం వెళ్తాం. వెళ్ళాక బాట ఎట్లా లేకపోతే రిటర్న్ అంతే. ఏం చేస్తాం ఇంకా పైకి వచ్చినాం కదా. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది చూడండి. ఇదే కోయిల్ సాగర్. ఇక్కడైతే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం మేనుకు వచ్చినాం, అది ఫుల్గా అనిపిస్తుంది. ప్లస్ దీంతో పాటు అదిగినాక బ్లాగ్ ఉంటుంది. కాకపోతే ఇదేంటి బ్యాక్ వాటర్ మాత్రమే. ఇంకా అక్కడ ఉంటుంది అదంతా, ఆడికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే ఈ నుంచి ఒక వ్యూ మాత్రం చూడండి వస్తుంది. ఇంకా మేము ఇంకా అక్కడ సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ సైడ్ వెళ్ళినాక చూస్తాం అక్కడే ముందో గినంగా. ఇక్కడ సైడ్ కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చినాక ఇక్కడ మెట్లు కనిపించినాయి. మెట్ల నుంచి పైకి వెళ్తాం. పైకి వెళ్ళినాక లొకేషన్ తినాలి. హైలైట్ అనిపిస్తుంది వచ్చి నాకు తెలిసిన కాడికి. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం.
మొత్తం ఉంది చూడండి, మొత్తం మీద తగినాక చెట్లు చెట్లు ఉంది అంత. ఎక్కువ వాడకాలు ఉండవు కాబట్టి ఇది అసలైందంటే ఇలా ఉంది చూడండి. ఇగో అంటే చిన్నగా ఉంది అది, అవుతా పోనీ కింద ఇది చూడండి అప్ప ఏముంది. వస్తుంది ఇలా వస్తూ మంచిగా ఉంది ఇది. ఇగో మొత్తం చెమట వచ్చింది ఫేస్ మొత్తం. ఇదంతా చూడండి ఎట్లుందో, అక్కడిక్కడ పైకి వచ్చినాం. ఇక్కడ వచ్చి ఇలా కొద్దిసేపు కూర్చున్నాం, ఈ లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నాం. సో వచ్చి లొకేషన్ ఇక్కడ నుంచి కోయల్ సాగర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇది కనిపిస్తుందా, ఇది సైడ్ వెళ్ళాలి మేము. ఇక్కడ మెట్ల దారి ఉంది, ఆ నుంచి ఆ పైకి వెళ్ళి అక్కడ నుంచి లొకేషన్ చూసేసి ఇంకా వెళ్ళిపోవాల్సిందే కిందికి. ఇంతే ఇంకా చూసేటైతే ఎక్కువ మంచి లొకేషన్ అయితే అది, ఇంకా మిగతా అయితే ఏం లేవు. ఈ నుంచి అయితే మొత్తం కనిపిస్తుంది లొకేషన్. మంచి నెయ్యి మంచిగా లేట్ కాలేదు నేను గానించే దంకిన. ఫైనల్గా లాస్ట్కి అయితే దీని పైకి వచ్చినాం. ఇదే ఇక లాస్ట్ పాయింట్, ఇంకా ఇంత కొద్ది హైట్ అయితే వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి ఏం చూడాలనుకున్నా అండ్ ఫోటోలో విన్నాగా ఈ ఫోటోకి సంబంధించింది ఇదే ఎక్కువ హైట్లో ఉన్నది. ఇక్కడ నుంచి చూస్తే దాదాపు చుట్టుపక్కల మొత్తం కనిపిస్తాయి, ఫోటో అయినాక మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే అయితే. ఇంకా ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి కిందికి వెళ్ళి కోయల్ సాగర్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. ఇది అప్పటి కాలం నాటి కిచెన్ అంట చూడవచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ అయితే 2 లేన్స్ ఉంది, ఇటు సైడు ద న్యూట్రల్ సైడు 2 రకాలుగా ఉంది. ఇది మొత్తం కిచెన్ ప్లస్ డైనింగ్ హాల్, అప్పట్లో ఇదే రాజభవనం. ఇది ఇదేందో తెలియదు కానీ జైలు లాక్కుంది ఇది. ఐ థింక్ నాకు తెలిసింది జైలు అయింది వచ్చి, ఎందుకంటే ఒకటే దారి ఉంది, ఏడైనా దారి లేదు, ప్లస్ దీనికి ఒకటే డోరు ఒకటే డోర్ ఉంది.
ఇది నాకు తెలిసిన కాడికి 90% జైల్ అయి ఉంటుంది. 90% ఈ కిందికే పోతుంది దీని నుంచి వాడే రావతాయి. ఇట్లే వస్తుంది తిండి కదా అట్లా ఆడానికి వస్తుంది. చెప్పవాలి ఇక్కడ వచ్చి కోయల్ సాగర్ డ్యామ్లో స్నానం చేస్తున్నాం. సలా నేను ఇక్కడ రాక సలా.